శివగణేష్ వాడి ఫ్రెండ్స్ కలిసి మీరానే కాదు చాలామంది అమ్మాయిల్ని రేప్ చేసి చంపేశారని తర్వాత తెలిసింది. ఈ నిజాన్ని వాడి బామ్మర్ని నటరాజుకు చెప్పి అతని సహాయం అడిగాను. ఈ ప్లాన్ని నటరాజు అతని వైఫ్ ఒప్పుకున్నారు. మా ప్లాన్ ప్రకారం శివగణేష్ వాడి ఫ్రెండ్స్ని రప్పించాము. ఏయ్, నాతోనే డ్రామాలు ఆడుతున్నావా? వన్నీరా, ఎంత బాగా నటించావే నువ్వు. సూపర్, నీ పర్ఫార్మెన్స్తో నన్నే భయపెట్టావు. భయం అంటే తెలియ నాకు భయాన్ని చూపించావు. నీకు ఏదో ఒకటి ఇవ్వాలి. ఏంటే ఆ చూపు? ఈ శివగణేష్తో పెట్టుకున్నందుకే వాళ్ళిద్దరూ చచ్చారు. నువ్వు దానిలా వచ్చి నన్ను చంపాలని చూస్తున్నావా? నాతో పెట్టుకున్న వాళ్ళెవరు ఈ భూమి మీద మిగలే. నన్ను చంపడానికి వచ్చి నా చేతుల్లో నువ్వే చచ్చావు. తప్పైపోయింది, భయంగా ఉంది, కాపాడరా ప్లీజ్. రే శివగణేష, కాపాడరా. మీరా ఆత్మ నటరాజు వైఫ్ శరీరంలో దూరి శివగణేష్ని వాడి ఫ్రెండ్స్ని అదే బ్రిడ్జ్ దగ్గరే కాల్చి చంపేసింది. మీరు చెప్పడం చూస్తే ఇవన్నీ నిజమే అనిపిస్తుంది. వీటికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఇప్పటి వరకు నువ్వు రుద్ర అనుకుని జరిగిందంతా చెప్పాను. కానీ నువ్వు రుద్ర కాదు, నువ్వు రుద్ర కాదు.
నేను చెప్పేది నమ్మకుండా నిల్చున్నావు. నువ్వు రుద్ర కాదు. నేననుకున్న నా రుద్ర నువ్వు కాదు. నాకు తెలుసు, నేను వెళుతున్నా. నువ్వు రుద్ర కాదు, నేను మీరాకి చెప్తా. హలో, నువ్వు రుద్ర కాదు. ఒక నిమిషం ఆగండి, వెళ్తున్నా. హలో, నువ్వు రుద్ర కాదు. మీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు రుద్ర కాదు. హలో బాస్. నువ్వు రుద్ర కాదు. నువ్వు రుద్ర కాదు.